అవిశ్వాసంతో జగన్కు మరో అడ్వాంటేజ్. కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా విభజన చట్టం విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చేందుకు, తద్వారా మోడీ ప్రభుత్వం వంచనను ఎండగట్టేందుకు, ప్రత్యేక హోదా డిమాండ్ తీవ్రతను కేంద్రానికి స్పష్టంగా తెలియజెప్పేందుకు అవకాశం ఏర్పడుతుందని మాత్రమే మనం ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అవిశ్వాసం ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నాననే ప్రకటన కూడా చేశారని అందరికీ తెలుసు. కానీ విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం వల్ల జగన్కు మరో అదనపు అడ్వాంటేజ్ కూడా ఉంది. రాజకీయంగా తనను వంచిన వారిపై ఆయన దెబ్బ కొట్టడం సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపాదించినా మరెవరు ప్రతిపాదించినా కేంద్రంపై అవిశ్వాసం అంటూ ఓటింగ్ వరకు వస్తే జగన్కు ఈ అడ్వాంటేజ్ దక్కుతుంది. ఓటింగ్కు ఆయన సొంత పార్టీ ఎంపీలందరికీ విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. విప్ను ఎవరైనా ధిక్కరిస్తే గనుక అలా ధిక్కరించినందుకు వారి మీద అనర్హత వేటుకు సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదుల విషయంలో ఆధారాల సమర్పణ విచారణ లాంటివన్నీ ఉంటాయి, కానీ విప్ ధిక్కరణ అనేది స్పీకర్ కళ్ళెదురుగానే జరుగుతుంది. కాబట్టి తక్షణం అనర్హత వేటు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ తరపున మొత్తం 8 ఎంపీలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వారిలో 3 ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి మీద అనర్హత వేటు వేయాలని జగన్ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అతీగతి లేదు. అదే విశ్వాస తీర్మానం వస్తే విప్ను వారికి అందించగలిగితే విప్ను ధిక్కరించారనే ఆరోపణతో వారిపై వేటు వేయించడం ఈజీ అవుతుందని జగన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 3 ఎంపీలు విభజన చట్టం హామీల విషయంలో గళం విప్పినట్టుగా కూడా దాఖలాలు లేవు. ఎస్పీఓ రెడ్డి పార్లమెంటుకు రానేలేదు. బుట్టా రేణుక, కొత్తపల్లి గీత వచ్చినప్పటికీ వారు మాట మాట్లాడకుండా మౌనం పాటించారు. ఇప్పుడు అవిశ్వాసం వారికి గండంగా మారినా ఆశ్చర్యం లేదు.